కర్నూలు కలియుగ దైవం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సప్త రాత్రోత్సవాలలో భాగంగా ఉత్తర ఆరాధన కార్యక్రమం కర్నూల పండుగగా జరిగింది. గురువారం మఠం ప్రాంగణంలో మహారథోత్సవ కార్యక్రమం పీఠాధిపతులు ఆధ్వర్యంలో అర్చకులు అధికారులు సిబ్బంది వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పీఠాధిపతులు స్వయంగా జలాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. బృందావనానికి స్వర్ణ కవచం, విశేష పుష్పాలంకరణ గావించి చూడముచ్చటగా అలంకరించారు. మూల రాములకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయులకు ఉత్సవాలలో భాగంగా విశేష పూజలు నిర్వహించి సువర్ణ వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి పీఠాధిపతులు మహామంగళ హారతులు సమర్పించారు. వసంతోత్సవంలో భాగంగా పీఠాధిపతులు అర్చకులకు అధికారులకు రంగులు చల్లారు. అర్చకులు అధికారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని వసంతోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణంలో సుందరంగా అలంకరించిన రథోత్సవంపై ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను ఆశీనులు గావించి శ్రీమఠం ప్రాంగణంలో మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాల సాక్షిగా మహారథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.